అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. రిలీజ్కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఏజెంట్ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యుఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కొన్ని అభ్యంతరమైన పదాలు తొలగించడంతో సహా మొత్తం 8 కటింగ్స్ను సభ్యులు సూచించారని తెలుస్తుంది. అవి ఏమిటంటే, విలన్ వైస్ ప్రెసిడెంట్ శిరఛేదన సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించిందట. రెండోది, సీఎం అనే పదాన్ని సబ్ టైటిల్తో కూడా తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించిందట. మూడోది, నిర్భయ అనే పదాన్ని సబ్ టైటిల్ నుంచి తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించిందట. నాలుగు, జాతీయ జెండాను సరైన విధంగా చూపించాలని సెన్సార్ సూచించిందట. ఐదు, హీరో ముఖం మరియు శరీరంపై రక్తాన్ని తొలగించాలని సెన్సార్ సూచించింది. ఆరు, హిందీ భాషలో ఎక్కువగా వాడే తిట్టును మ్యూట్ చేశారు. ఏడు, మరొక అభ్యంతరకమైన తిట్టును మ్యూట్ చేశారు. ఎనిమిది, అలాగే ఒక ఇంగ్లీష్ తిట్టును కూడా మ్యూట్ చేశారని చెప్పారు. ఓవరాల్గా సినిమా రన్ టైం 2 గంటల 36 నిమిషాలు వచ్చింది. ఏజెంట్ సినిమా చూసిన సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మూవీ బాగా వచ్చిందని, హీరో అఖిల్ నటన యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. ముగ్గురు ఏజెంట్స్ చుట్టూ అల్లుకున్న కథతో హైటెన్షన్ యాక్షన్ సీన్స్తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏజెంట్ సినిమాకు సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్గా వచ్చిందని వార్తలు వస్తుండడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈసారి అయ్యగారు పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ శుక్రవారం 28 ఏప్రిల్ తెలుగు మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మూవీ ట్రైలర్ను బట్టి హిట్ ఆ ఫ్లాపా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.